ఖమ్మంలో మీడియా క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు మంత్రి పువ్వాడా జయకుమార్. టాస్ వేసి రెండు జట్లకు అభినందనలు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలో 8 టీంలు పాల్గొంటాయని చెప్పారు. జిల్లాలోని స్టాఫ్ రిపోర్టర్స్, జిల్లా రిపోర్టర్లు పాల్గొంటారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా చెంపేటలోని 18వ వార్డులో బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు. గల్లీ గల్లీ తిరుగుతూ వార్డులో సమస్యల్ని తెలుసుకున్నారు. సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారుల్ని ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలన్నారు ఎమ్మెల్యే. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో పర్యటించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. అభివృద్ధి పనుల్ని ఆయన పరిశీలించారు. బూత్లాపూర్ లో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఐబి గెస్ట్ హౌస్ లో అనేక అంశాలపై అధికారులతో చర్చించారు. కరీంనగర్ జిల్లా బోయవాడ ప్రాంతంలో బంగారం మెరుగుపెడతామని ఓ మహిళ నుంచి బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. మహిళ నుంచి 5 తులాల చంద్రహారం, 2 తులాల పుస్తక తాడుని చోరీ చేశారు. కుటుంబ సభ్యులు పట్టుకునే ప్రయత్నం చేసినా బైక్ ఎక్కి పరారైనట్లు తెలిపారు. ములుగులో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ని జెడ్పీ చైర్మన్ కుస్మ జగదీశ్వర్ ప్రారంభించారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాగృతి ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ఆటల పోటీలు జరుగుతాయన్నారు. ములుగులో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఐపీఎస్ జి పాటిల్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే యాక్సిడెంట్స్ తగ్గుతాయని చెప్పారు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ లోని మున్సిపల్ సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ వేసుకున్నారు. మొదటి డోసు వేసుకున్న వారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు అధికారులు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా రూల్స్ పాటించాలని సూచించారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైల్వే ఆఫీసులను తనిఖీ చేశారు సౌత్ సెంట్రల్ మేనేజర్ గజానన్ మాలియా. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కరోనాతో నిలిచిన సింగరేణి, మణుగూరు, డోర్నకల్ ప్యాసింజర్ రైళ్లను త్వరలో పునరుద్ధరిస్తామని గజానన్ మాలియా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ధర్నా చేశారు జేసీబీ యజమానులు. పెరిగిన డీజిల్ ధరల్ని తగ్గించాలని 50 జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. డీజిల్ ధరలు, స్పేర్ పార్ట్ల మీద జీఎస్టీ పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వెంటనే పెరిగిన ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట బస్టాండ్ దగ్గర తెల్లవారుజామున ఏపీజీబీ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు ముగ్గురు దొంగలు. బ్యాంకు కిటికీ పగులగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తుండగా సైరన్ మోగింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరు దొంగలను పట్టుకోగా మరో దొంగ పరారయ్యాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సరైన పత్రాలు లేని 100 బైకులను సీజ్ చేశారు. 32వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. నంబర్ ప్లేట్స్ లేని, సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేశామన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చేయితోనిచ్చారు వీఆర్ఓ వి కిషన్ రావు. తన తండ్రి వెంకటాపురం ఈరన్న గుర్తుగా విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ అందజేశారు. ఏటా తన తండ్రి గుర్తుగా విద్యార్థులకు తోచిన సాయం చేస్తానని చెప్పారు.